హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ఎమ్మెల్సీ కారులో డెడ్ బాడీ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. బర్త్డే సెలబ్రేషన్స్ నేపథ్యంలో చోటు చేసుకున్న అనుమానాస్పద మృతి కేసులో వేళ్లన్నీ ఎమ్మెల్సీ అనంతబాబువే చూపిస్తున్నాయి. సుబ్రహ్మణ్యంది హత్యనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తొలుత రోడ్డు ప్రమాదమని చెప్పిన ఎమ్మెల్సీ ఆ తరువాత కనిపించకుండా పోవడం అనుమానాలకు తావిస్తోంది. సుబ్రహ్మణ్యం డెడ్ బాడీని కాకినాడలోని అతని ఇంటికి తీసుకొచ్చిన ఎమ్మెల్సీ అదే రోజు సాయంత్రం ఓ పెళ్లిలో కనిపించారు. అనంతరం ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎమ్మెల్సీ అనంతబాబుపై మాత్రం కేసు నమోదు చేయలేదు. అనంతబాబు వచ్చి మార్చరి వద్ద ఉంటే తప్ప పోస్టు మార్టం ఒప్పుకునేది లేదని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు సంతకం చేయకపోవడంతో పోస్టు మార్టం నిలిచిపోయింది. ఇదిలా ఉంటే సుబ్రహ్మణ్యంది హత్యనని ఎమ్మెల్సీని మర్డర్ చేశారని కుటుంబ సభ్యులు బంధువులు ఆరోపిస్తున్నారు. ఐదేళ్లు డ్రైవర్గా పనిచేసిన వ్యక్తిని పుట్టినరోజు పేరుతో పిలిచి చంపేశారని సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ ఆరోపిస్తోంది. సుబ్రహ్మణ్యం నాగమల్లి తోట వద్ద రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని ఎమ్మెల్సీ అనంతబాబు చెబుతుండగా ఆయన చెప్పిన చోట రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేవు. యాక్సిడెంట్కు గురైన బైక్ కూడా కనిపించడం లేదు. పోలీసులు కూడా ప్రమాదం జరగలేదని చెప్పినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ చెబుతున్న విషయాలపై కుటుంబ సభ్యులు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.